వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను లావణ్య. మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో దిగనున్నది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో ఉంటుందని రాష్ట్ర నాయకులు గువ్వా వంశీధర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే ఘన విజయం సాధించారని, రాష్ట్రంలోనే 4వ స్థానంలో మన పార్టీ ఉందని తెలిపారు. అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని తెలిపారు. 22న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులను పెట్టి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలకాలనే ప్రయత్నంలో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక వినూత్న ఆలోచనతో యువకులకు పెద్ద పీట వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా రామగుండంలో దాదాపుగా 66,000 ఓట్లు 27,000 ఓట్ల పైచీర్పు మెజారిటీతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కోరికంటి చంద్ర ధనంజయ సాధించారు. ఆ ఎన్నికలలో దాదాపుగా 6 అసెంబ్లీ స్థానాల్లో 2వ స్థానంలో 3వ స్థానంలో మా పార్టీ ఓట్లు కోరలేదు. అదే స్ఫూర్తితో ఆ తదనంతరం వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ డిప్యూటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన తక్కువ స్థానాలు కూడా దాదాపుగా 35 పైచీలకు ఎంపీటీ స్థానాలు, 2 ఎంపీటీ స్థానాలు, 2 డిప్యూటీ స్థానాలు కైవసం చేస్తున్నాం. ఇప్పుడు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపూర్ మండలం ఎంపీపీ డిప్యూటీసీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సొంతంగా కైవసం చేసుకుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా తడగొండపల్లిలో ఎంపీపీ డిప్యూటీసీని కూడా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకున్నాం. స్థానిక రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా సాధ్యమైనన్ని స్థానాల్లో సింహం గుర్తుపై అభ్యర్థులను పోటీకి నిలిపి యువకులకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శకానికి నాంది పలికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికలు మాకు అంటే మున్సిపల్ ఎన్నికలు మొట్టమొదటి ఎన్నికలు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో 50% పైచీలకు యువకులకే మేము టిక్కెట్ ఇవ్వబోతా ఉన్నాం. ఆసక్తి గల యువకులందరూ, ఆసక్తి గల రాజకీయ నిరాశ్రయం కలిగిన వ్యక్తులందరూ కూడా మమ్మల్ని సంప్రదించి మా పార్టీ నుంచి పోటీ చేయవలసిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ల ఆశయ సాధన కోసం పనిచేసే మా పార్టీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తాండవిస్తుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం విరుద్ధంగా పనిచేస్తున్నారనే ఆలోచనతో ప్రజలను చైతన్యవంతులం చేసి ఈరోజు రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతామని స్పష్టం చేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.